नमस्ते वेलकम डैश टैग यू प्रेक्षक मुझे उगादी परदिन शुभाकांक्षलु शुभकृत नाम संवत्सरं వెళ్ళిపోయింది శోభకృత నామ సంవత్సరానికి అడుగు పెట్టేశాం దిగ్విజయంగా అసలు ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది మరోవైపు ఉగాది విశిష్టత ఉగాది పచ్చడి యొక్క విశిష్టత అని తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ పురాణ పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం ఆయుష్మాన్ గురుగారు ఈ ఉగాది పర్వదినం యొక్క విశిష్టత ఏంటి మరోవైపు ఈ శోభకృత నామ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ముందుగా హ్యాష్ట్యాగ్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఆ పార్వతీ పరమేశ్వరులు मुकोटि देवतल अनुग्रह तो अखिल विश्वभारत प्रजलंदरू क्षेम स्थैर्य आयुरारोग्य ऐश्वर्यालतो वर्धिल्लालनि मनस्फूर्ति कोरुकुंटू मुंदु शोभकृत शुभकृत अन्नटुवंटि ई रेंडु संवत्सराल यॉक्क पास्ट हिस्टरी गनुक मनं चूसिनट्लयिते 1963 लो मंगलवारं रोजुन ई शोभकृत नाम संवत्सरं प्राप्तिंचिंदि దానికి పూర్వం 1903వ సంవత్సరంలో ఇదే శోభకృత నామ సంవత్సరం 1903 లో సోమవారం రోజు ప్రాప్తించింది ఈ రెండు సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ప్లవ అట్లాగే శార్వరి ఈ సంవత్సరాల్లో మనం హిస్టరీ కొడక చూసినప్పుడు మనకి కొన్ని వైపరీత్యాలు ప్రపంచమైన యుద్ధం లాంటి సన్నివేశాలు జరగడం ఇవన్నీ కూడా మనం చూశాం ఈ శోభకృతలో యుద్ధం కూడా జరిగినటువంటి సంఘటన 1960 తీసుకుంటే 60-62 ప్రాంతాల్లో శోభకృత నామ సంవత్సరం అట్లాగే ప్లవ శార్వరి సంవత్సరాల్లో కొన్ని వైపరీత్యాలు ఇండో చైనా వార్ లాంటివి కూడా జరిగాయి సో ఆ పాస్ట్ హిస్టరీలో అలా జరిగినప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రభ అందరి దృష్టిలో అంటే విశ్వం దృష్టిలో భారతదేశానికి శుభకృత నామ సంవత్సరము శోభకృత నామ సంవత్సరం రెండు కూడా అద్భుతమైన ప్రగతిని ఇచ్చినాయి అన్నడంలో ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు ముందుగా ఉగాది అనేటప్పుడు మనం చాలా మంది యుగాది యుగమునకు ఆది కింద చూస్తారు ఇది కరెక్టా లేకపోతే ఉగాది అంటారు ఉగాది కరెక్టా యుగాది కరెక్టా అని రకరకాల అనుమానాలు అయితే ఉంటాయి ముందుగా మనం చూసినట్లయితే యుగాది కరెక్టే యుగము జరగాలి అంటే యుగమునకు ఆదిగా ఒక రోజు మొదలవ్వాల్సినటువంటిది కాబట్టి అది కూడా ఖచ్చితమే కానీ ఇది ఉగాది అంటున్నారు ఇది ఉగాది అనేది వాడుక భాషలో వచ్చింది వాస్తవంగా దీని పేరు ఉడుగణాది ఉడుగణాది అంటే ఏమిటి అంటే ఉడుగణములు అంటే నక్షత్ర గణములు అని అర్థం ఉడుగణములు అంటే మీరు రాజరాజేశ్వరి అష్టకం గనక చూసినట్లయితే రాజరాజేశ్వరి అష్టకంలోనే అంబా శాంభవి చంద్రమౌళి రభల పర్ణ ఉమా పార్వతి అని ఇట్లా స్తోత్రం చేసేటప్పుడు ఉడురాజ బింబవదన అని పోల్చారు అమ్మవారిని ఉడురాజ బింబవదన అంటే ఉడురాజుల్లో అంటే నక్షత్రాలకు రాజుగా చంద్రుడు అని చెప్పి చంద్రబింబమని అట్లాగే నక్షత్రాలని ప్రతి ఒక ప్రచోదనం చేసే శక్తి కలిగినటువంటి వాడు సూర్యుడు కూడా కాబట్టి సూర్య చంద్ర సమాభాస తేజో విరాజిత ముఖంగా అమ్మవారిని వర్ణించడం జరిగింది దేవి పురాణాలు దేవి భాగవతాల్లో కూడా దేవి సూక్తంలో కూడా ఉంది దేవి పర్జన్య సూర్య అనేటువంటి మంత్రంలో కూడా అట్లాగా ఆకాశంలోని తత్వాన్ని చెప్తూ మన వేదాలు కొన్ని కోట్ల సంవత్సరాల పూర్వమే నిర్దేశించాయి సో ఈ ఉడుగణాలు అంటే ప్రస్తానానికి వస్తే ఉడుగణాలు ఆదికి చేరడం ఆదికి చేరడం అంటే మనం రాశి మండలాల్లో ఆది రాశి అంటే మొదటి రాశి ఏదైతే ఉందో మేషరాశికి చేరడం మేషరాశికి చంద్రుడు ప్రవేశించబోయే ముందు రేవతి నక్షత్రంలోంచి అశ్విని నక్షత్రంలోకి ఎంటర్ అయ్యేటువంటి ఈ సమయాన్ని ఉడుగణాది ఉగాదిగా వర్ణించారు ఈ సమయంలో ఆ ఋతుధర్మాన్ని బట్టి సూర్యుడు అయనం మారిన ఉత్తర దక్షిణాయన అనే రెండు అయనాలు ఉంటాయి అయనం మారిన తరువాత వచ్చేటువంటి ఈ ర్యాపిడ్ ఫోర్స్ అంటే వేగంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి వస్తువులని మన పెద్దలు గ్రహించారు ఏమిటివి ఇప్పుడు ఏది విశిష్టత కలిగి ఉంటాయని చూసి అందులో మధుర పదార్థం కింద ఇక్షుఖండ రసాన్ని తీసి బెల్లాన్ని అట్లాగే సముద్రంపు కొత్త నొరగతో ఉన్నటువంటి ఉత్తర దక్షిణాయనాలు మారిన తర్వాత వచ్చేటువంటి ఉప్పులో కొన్ని ఔషధ విలువలు ఉంటాయి అందుకని ఆ ఉప్పుని అట్లాగే ఈ వేపపూత వసంత ఋతువు చేయించినప్పుడు వచ్చినటువంటి చేదులోని వేపపూతని కొత్తగా వచ్చినటువంటి మామిడి పిందెల్లోని పులుపు వగరు రుచులని ఇవన్నీ కలిపి షడ్రుచులతో అద్భుతంగా మనకి అట్లాగే ఇప్పుడు మనం మిరపకాయలు కూడా చూస్తే ఇప్పుడంటే మనకి ఏప్రిల్ మే నెలకు ముందే ఎర్రగా కాకుండా పచ్చికాయలు కాకుండా
కొంచెం పండిపోయి తొందరగా అంటే అభివృద్ధి చెందిన తర్వాత సైన్స్ కొంచెం ప్రజా అవసరాల రీత్యా పంటలను కూడా వేగవంతంగా పండించే ప్రయత్నాలు జరుగుతుండడం వల్ల మనకి పూర్వం రోజుల్లో అయితే ఖచ్చితంగా ఈ జనవరి నుంచి ఈ మార్చి ఏప్రిల్ మధ్య కాలంలో చిన్న చిన్న కారపు పిందెలు పచ్చిమిర్చి కూడా వచ్చాయి. అందులోని కారము మిరియాల ఘాటులోని కారాలు కూడా మిరపు పూత కూడా కలిపి ఈ యొక్క షడ్రుచులతో ఈ ఉగాది పచ్చడిని చేసి పెట్టడం ద్వారా ఔషధీకృత విలువలతో పాటు వీరికి తత్వసారాల్లో అంటే మనం ఉగాది అంటే రాసుల యొక్క ఫలితం కాబట్టి జీవితం ఉన్న తర్వాత తీపి చేది ఇవన్నీ ఉంటాయి. కొన్ని కొన్ని మనకు నచ్చనివి జరుగుతాయి, కొన్ని నచ్చేవి జరుగుతాయి. మంచైనా చెడైనా మనకి చెడుని మాత్రం పక్కకు తోసేసి అందులో వచ్చిన మంచిని తీసుకుంటూ చెడులోంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగేందుకోసంగా ఏర్పరచబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ ఉడుగణాది ఉగాది అనేది అని మనం తెలుసుకోవాలి నాన్న. ఈ యొక్క విధంగా మనకి ఉంది. దీనికి పూర్వం రాజు అంటే మనం 1963లో రాజు చూసినప్పుడు అక్కడ రాజు ఎవరయ్యా అంటే తామసకారకుడైనటువంటి కుజుడు రాజు అయినాడు. యుద్ధ భయాలు ఇటువంటివి నివారించడంలో కూడా అప్పుడు కొంతమేర కుజుడు సహకరించాడు. మంత్రిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఫలితాలు 1903లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్కి కుజుడు కాకప్పుడు చంద్రుడు కారణం అవడం వల్ల ఓషధీనామధిపతయ్యే చంద్రమస అన్నటువంటి విధంగా అప్పుడు ఓషధుల అవసరం కూడా కొంత పడింది ప్రపంచానికి. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత అంటే 120 ఇయర్స్ తర్వాత ఈ ఉగాదిలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం ఉంది. దేశానికి రాజులకి అందరికీ కూడా ప్రజలకి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాన్ని కలిగించేటువంటిదిగా చెప్పబడినటువంటి సంవత్సరం. రాజులు ప్రజలకు చేయకపోయినా ప్రజలైతే సుఖంగా ఉంటారని చెప్పి నిస్సంశయంగా చెప్పగలిగిన సంవత్సరం ఇది. ఈ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి శుక్రుడు, సైన్యాధిపతి గురువు. ఎప్పుడైతే మనకి ఒక రాజ్యం సయోగ్యుడైనటువంటి రాజు చేతులను, సక్రంగా మంత్రవర్గాన్ని నడిపేటువంటి మంత్రి చేతులను, శుభగ్రహం చేతులను, సర్వసైన్యాధ్యక్షం ఎవరైతే ఉంటాడో ఆ సైన్యాధ్యక్షుడు సత్పురుషుడైనప్పుడు మంత్రి ఒకవేళ తప్పుడు నిర్ణయం ఇచ్చినా ఇప్పుడు శుక్రుడిని చూసినప్పుడు అయితే కొంచెం ఏదన్నా తేడాలు వస్తాయి అనుకున్నా, గురువు సర్వసైన్యాధ్యక్షుడు అవ్వడం వల్ల రాజు బుధుడు అవ్వడం చేత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడంలో అనుమానమైతే లేదు. కానీ ఈ యొక్క మేషరాశి ఉగాదిలో ప్రారంభమవుతుంది. ఆ రాశి మీద శని దృష్టి ఉండడం చేత, మాత్సర్యం చేత, అంటే భారతదేశం ఎదుగుతుంది అన్నటువంటి ఒక మాత్సర్యం చేత, భారతదేశంలో కొన్ని ఎలివేషన్స్ జరుగుతాయి అనేటువంటి మాత్సర్యం చేత పరాయి దేశాలు కొన్ని ఈ దేశం మీద కొన్ని కుతంత్రాలు పన్నచ్చు. ఎందుకంటే ఇక్కడ పాలకులు ఈరోజు ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు, రేపు ఉంటారు. కానీ అల్టిమేట్గా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో. అది ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చెందడమే మనకు కావాల్సింది. అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు కొన్ని దేశాల యొక్క మాత్సర్యం ఈ దేశం మీద పడి ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి, అట్లాగే ఈ దేశ సమగ్రతకి భంగం కలిగించే ప్రయత్నాలు చేసే అవకాశాలు మొదలు పెడతారు. అంటే ఉగ్రవాద చర్యలు కావచ్చు, ఈ దేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కావచ్చు, ఇటువంటివి జరిగేదానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ప్రభావాలు కూడా ఎక్కడ వరకు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇవి మనకి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్రభావం తగ్గిపోతుంది. సో ఆ తర్వాత ఇక ఇలాంటి విషయాల్లో పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కానీ అల్టిమేట్గా శని చూస్తున్నప్పుడు కొద్దిగా ఈ ఇబ్బందులు ఉంటాయి అనేది సత్యం అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇక రాబోయే కాలంలో కూడా శని ప్రభావం చేత కొన్ని దుష్పరిణామాలు, ఎందుకంటే క్రోధనామ సంవత్సరం ఉంది కాబట్టి రాబోయేది, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. క్రోధి క్రోధన ఇటువంటి సంవత్సరాలు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మంత్రి రాజు ఇది అవడం చేత మనకి ఈ దేశంలో మనకు కొత్త కొత్త వస్తువులు కొన్ని నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. కానీ ప్రపంచం భారతదేశంతో తప్ప మిగతా ప్రపంచంలోని చాలా దేశాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా దేశాలు, అట్లాగే పశ్చిమ దేశాలు కొంచెం బాగా ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. వారి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏవైతే ఇప్పుడు మేము ప్రపంచానికి పెద్ద నలము అని చెప్పను, లేకపోతే పెద్ద దిక్కు అనుకుంటున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక ఎదురు దెబ్బలు తగిలేటువంటి కాలం. ఈ భారతదేశానికి మాత్రం అటువంటి అవస్థలు రావు అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు.
అయితే ఇది ఈ సంవత్సర ఫలితం మాత్రమే మరో సంవత్సరానికి దీన్ని మనం అన్వయించేసి చూసుకోవడానికి ఆస్కారం లేదు ఈ సంవత్సరం వరకు భారతదేశంలో యోగ్యమైనటువంటి స్థితి కనపడుతుంది అన్ని రకాల వ్యాపారస్తులకు అందరికీ కూడా యోగకాలమే మధ్య మధ్య వారి వారి రాశులను బట్టి కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి కొంతమేర చిన్న చిన్న ఇబ్బందులు అవి జాతకంలో రాశుల బట్టి వేరుగా ఉండడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో ఎక్కువగా ఎవరికి బాగా లాభదాయకంగా ఉంటుంది అనేటువంటిది చూసినప్పుడు ఈ సంవత్సరంలో అత్యద్భుతంగా లాభాన్ని పొందే వాళ్ళలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వారు రైతులు సకల విధాల సస్యాలు పండుతాయి రైతులు చక్కగా మంచి లాభాన్ని గడిస్తారు రైతుల యొక్క లాభాన్ని బట్టి దేశం యొక్క భవిష్యత్తుకు కూడా ఒక మార్గనిర్దేశం జరిగే అవకాశాలు ఉంటాయి రెండవది ఎక్కువగా లాభపడేటువంటి వర్గాల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు సో కాబట్టి ఈ దేశం నుండి విదేశీ విద్యలు అభ్యసించడానికి పోయేటువంటి విద్యార్థుల దగ్గర నుంచి అట్లాగే ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు కావచ్చు ఈ దేశంలోని స్వదేశీ విద్యార్థులు కావచ్చు ఈ దేశంలో విద్యా విషయాల్లో అద్భుతమైనటువంటి విక్రమోపార్జితమైనటువంటి మంచి యశస్ సంపదలు పెరుగుతాయనేది స్పష్టం జ్ఞాన సంపద పెరుగుతుంది ఈ దేశంలోని షట్శాస్త్రాలు తర్క మీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రభాకర్ అనేటువంటి ఆరు శాస్త్రాలకు సంబంధించి ఒక పరిశోధన లాంటివి కూడా జరుగుతాయి ఈ జ్యోతిష్యం తర్వాత వ్యాకరణం శిక్ష ఛందస్సు ఇటువంటి విషయాల మీద కూడా ఒక ఆదరణ పెరిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆధ్యాత్మిక భావాలు బాగా పరిడవిల్లే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనపడుతున్నాయి